గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో కొత్తగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు ఎంతవరకు వచ్చాయి? అనుకున్న సమయానికంటే పనులు ఆలస్యం కావడానికి కారణాలేంటి? ఈ టెర్మినల్ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గన్నవరం విమానాశ్రయంలో 500 కోట్లతో అంతర్జాతీయ స్థాయి వసతులతో నిర్మిస్తున్న నూతన టెర్మినల్ భవనం పనులు ప్రస్తుతం ఊపందుకున్నాయి. కరోనా, లాక్డౌన్ లాంటి కారణాలతో పనులు కొంత ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే 80% పనులు పూర్తవ్వాల్సి ఉండగా ప్రస్తుతం 22% మాత్రమే పనులు పూర్తయినాయి. దాదాపు 500 కోట్లతో ఆధునిక హంగులతో ఈ టెర్మినల్ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విదేశీ, స్వదేశీ సేవలు వేర్వేరు భవనాల్లో జరుగుతున్నాయి. కొత్తగా కట్టే ఈ ఇంటిగ్రేటెడ్ భవనం అందుబాటులోకి వస్తే ఒకే భవనంలో స్వదేశీ, విదేశీ సేవలను అందించనున్నారు. ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ లో డొమెస్టిక్ ప్రయాణికులు గంటకు 500 మంది, ఇంటర్నేషనల్ బిల్డింగ్ లో గంటకు 200 మంది ప్రయాణం చేయొచ్చు. వీటి స్థానంలో కొత్తగా నిర్మిస్తున్న టెర్మినల్ బిల్డింగ్ లో డొమెస్టిక్ ప్రయాణికులు గంటకు 800 మంది, అంతర్జాతీయ ప్రయాణికులు 400 మంది ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. మరోవైపు విమాన సర్వీసులు కూడా పెరుగుతాయి. విశాలమైన రన్వే, పార్కింగ్తో పాటు అంతర్జాతీయ, జాతీయ విమాన సర్వీసులు గణనీయంగా పెరగనున్నాయి. కొత్త టెర్మినల్ భవనంలో 24 చెకింగ్ కౌంటర్లు, 6 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు డిపార్చర్ హాలులో 8 బోర్డింగ్ గేట్లు, టెర్మినల్ బిల్డింగుకు ఎయిర్ సైడ్ అయిన 6 కోడ్ సి ఎయిర్క్రాఫ్టులు, 3 కోడ్ ఈ ఎయిర్క్రాఫ్టులకు సైతం సరిపోయేలా 3 డ్యూయల్ ఎయిరో బ్రిడ్జ్లు ఏర్పాటు చేస్తారు. టెర్మినల్ బిల్డింగ్ వద్ద విమానాలు నిలుపుదల చేసేందుకు వీలుగా 26 కోట్లతో నిర్మిస్తున్న కొత్త ఆప్రాన్ను ఇప్పటికే పూర్తి చేశారు. కొత్త టెర్మినల్ బిల్డింగ్ సమీపంలో ప్రయాణికులు తమ వాహనాలను నిలుపుకునేందుకు అవసరమైన వాహన పార్కింగ్ జోన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఒకేసారి 1200 కార్లు, 250 టాక్సీలు, 10 బస్సులు నిలుపుకోవచ్చు. ప్రస్తుత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ టవర్ స్థానంలో 60 కోట్లతో కొత్త టవర్ను నిర్మించనున్నారు. దీనికోసం టెండర్ల ప్రక్రియ జరుగుతోంది. ఇదే భవనంలో విఐపీలు, వివిఐపీల కోసం 3000 చదరపు మీటర్ల వైశాల్యంలో ఓ అధునాతన లాంజ్ సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో విశ్రాంతి తీసుకునేందుకు, సమావేశాలు, కాన్ఫరెన్సులను నిర్వహించుకునేందుకు అనువైన ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలో ఇంత విశాలమైన లాంజ్లు ఉన్న విమానాశ్రయాలు 1 రెండో తప్ప పెద్దగా లేవు. ప్రస్తుతం గన్నవరం నుంచి హైదరాబాద్, కడప, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీలకు వివిధ ఎయిర్లైన్స్లకు చెందిన 18 సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవే కాకుండా ప్రయాణికుల పొటెన్షియాలిటీని దృష్టిలో పెట్టుకుని కర్నూలు, వారణాసి, ముంబై, కోల్కతాలకు విమాన సర్వీసులను నడిపేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. 2023 మార్చి నాటికల్లా ఈ టెర్మినల్ను అందుబాటులోకి తీసుకురానున్నారు.